to all the participants in today's meeting. ఇది 2016 ఆగస్ట్ 15వ తారీఖున స్నేహ టీవీ ఛానల్ మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మనం ఈ ఛానల్ రన్ చేయగలమా అన్నారు. సో మన శివభాగ్యారావు గారు ఈ ఛానల్ దగ్గర 1 ఇయర్ నుంచి దాని మీద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెలివరీ ఏజెంట్స్ ఇవంతా నడుస్తున్న టైంలో నాకు నేను ఐఎమ్ ఏ లేట్ కమర్. నేను ఒక వారం రోజుల ముందు జాయిన్ అయ్యాను ఒక మిత్రుడి ద్వారా. ప్రొఫెసర్ ఎంఎన్ భూసి అని ఒక పెద్ద ఆయన ఒకరోజు భాగ్యరావు గారి దగ్గర నన్ను పరిచయం చేశారు. సో చేస్తే ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో ఇలాంటి కలలు కంటున్నాము. నవ్వు ఆల్రెడీ 70 క్రాస్ అయ్యాం మేము. సో ఈనాటికన్నా ఏదో ఒకటి వస్తుంది కదా అని. సో నానా మన చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆ ఛానల్ తీసుకొచ్చాము. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎంకరేజ్ చేసేది పోయి మనం చేస్తామా అన్న అలాంటి ఫీలింగ్స్ మనలో ఇంకా ఉండటం అనేది అది అవాంఛనీయం. ఈరోజు కూడా అలాంటి ఫీలింగ్స్ మన మనసులో ఉండకూడదు. ఏదైనా మనం చేయగలము అనే ఒక నమ్మకం, ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీ సక్సెస్ ఫెయిత్, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఐ కెన్ డూ అనుకుంటే చేయగలరు, నేనేం చేస్తానులే అనుకుంటే డీల్ అప్పడతా. ఇప్పుడు స్నేహ ఛానల్ స్టార్ట్ అయ్యి 2.5 ఇయర్స్ అయింది. సో అందులో వినూత్నంగా రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇప్పుడు గత 1.5-2 మంత్స్ నుంచి బహుజన రాజ్యాధికారం ఇంకెప్పుడు అని మనకు తెలియని కులాలు, ఎంబీసీ కులాలు, బోల్డ్ అనే కులాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులానికి అసలు అలాంటి మనకు చాలామంది కులాలు తెలియవు కూడా. సో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ అవుతుంది. సో వాళ్ళకు కూడా దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, తర్వాత వాళ్ళ బాధలు, తర్వాత వాళ్ళ జనాభా ఏంటి, వాళ్ళు ఎలా వాళ్ళ సమాజం బ్రతుకుతుంది, ఇవంతా ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు. సరే, స్నేహ ఛానల్ అనేది ఇస్ ఎ కమర్షియల్ ఛానల్ లైక్ అదర్ ఛానల్స్. సో అక్కడ మనం ఓన్లీ మన బహుజన ఫిలాసఫీ, మన వాళ్ళ బాధలు ఇవి చెప్పటం అంటే అది కమర్షియల్లో కుదరదు. అందుకే దాని తర్వాత భాగ్యరావు గారు మనకు అంబేద్కర్ ఛానల్ రావాలి సార్. సో అంబేద్కర్ ఛానల్ వస్తే దట్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎక్స్పోజింగ్ ద గ్రీవెన్సెస్. మనం దినదినం ఎదుర్కొంటున్న సమస్త ప్రాబ్లమ్స్ అంతా అందులో ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో వేరేవాడెవడు మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయడు, అది ఎంత పెద్దదైనా ఇంత చూపిస్తాడు. ఇక్కడ మనము లెటస్ అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. సో మనకు స్పీడ్ వర్క్ ఆయన కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇందులో చాలామంది మనకు భీమరావు గారు, తర్వాత చాలామంది మిత్రులు మనకు ఇందులో సహాయ సహకారాలు ఉన్నాయి. సో మేము సో ఒక 5-6 మంది ఇప్పుడు ఈయన కూడా మనకు వన్ ఆఫ్ ద డైరెక్టర్ మా అలాగా అందరూ ముందుకు వచ్చి చాలా ఇది స్టార్ట్ ఈరోజు మనకు వెబ్సైట్ స్టార్ట్ అవ్వబోతుంది. బట్ ఛానల్ మనది అనుకుంటే మన బాధ్యత తీరిపోతుందా? చాలామంది ఛానల్ మంది అంటున్నారు, మన ఛానల్ కదండి. మేమంటున్నాము అయ్యా ఒక్క షేరన్న మీరు కొనుక్కున్నారు, ఈజ్ ఓన్లీ అన్ఎంప్లాయిడ్, సో హి హాస్ నో ఇన్కమ్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎంప్లాయీస్. 2000 రూపాయలు పెట్టి రెండు, దట్ ఈస్ ద మినిమం, 2 షేర్స్ కొనుక్కోవడానికి ముందుకు రాకపోతే అది మన ఛానల్ అని మనం చెప్పుకుంటే మనం ఏ రకంగా దానికి మనం జస్టిఫికేషన్ ఇస్తాం మనం ఆలోచించుకోవాలి. ఈ సిటీలో ఉన్న 100,000 మంది చిన్న పెద్ద 2000 రూపాయలు ఇస్ నాట్ ఏ బిగ్ మనీ ఇన్ దీస్ డేస్. ఈవెన్ గ్రూప్ డి ఈజ్ గెట్టింగ్ 35,000 రూపీస్ శాలరీ ఇన్ అవే డేస్, 30-35,000. ఒక్కరు కొంటే కావలసిన ఫండ్స్ అన్నీ గంటలు వచ్చేస్తాయి. కానీ ఇప్పటికి కూడా మనమంతా ప్రతి వాళ్ళను రిక్వెస్ట్ చేయటం, రేపు చూస్తాను లేని సార్ ఎల్లుండి చూస్తాను, ఈ కల్చర్ మనలో
మానాలి, మారాలి. ఏదైనా మన వాళ్ళు ఎవరైనా మనం చేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకు మనం చేయూతనివ్వాలి. సింపుల్, మనం ఏంటంటే 100,000 రూపాయలు పెట్టమని లేదు, 10,000 పెట్టమని, 5,000 కూడా అడగలే, జస్ట్ 2,000. సో నేను మిత్రులందరికీ విన్నపం చేసేది ఏంటంటే, ఏదైనా ఒక ఛానల్ రన్ చేయాలంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఇందులో మనకు బ్లాక్ మనీ లేదు, అంతా మనమంతా కంట్రిబ్యూటరీ ఛానల్ కింద వస్తుంది ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కండి. అలాగే మనకు మన దగ్గర స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఎక్కడెక్కడో చీటీలు వేసుకుంటారు, మళ్ళీ ఆడెవడో ముంచేసి వెళ్ళిపోయాడని ఏడుస్తారు. మన దగ్గర 100,000 రూపాయల చీటీ ఉంది, 2,000 వేసుకోవచ్చు. సో ఇవన్నీ మన దగ్గర ఉన్న వనరులు, లేకపోతే బయటికి పోతాం. ఇక్కడ ఉన్నాయి కదా, మ్యారేజ్ బ్యూరో ఉంది. సో అలాగే మన ప్రజాపాలన అనే పేపర్ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేయండి. సో అల్టిమేట్గా నేను మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, ఛానల్ డెవలప్మెంటు, అది ముందుకు పోవటం అనేది మనందరి చేతుల మీద ఉంది. మీరంతా సాక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.